హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్క్ లేడీ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు నేను బక్రీద్ స్పెషల్ మేము కవాబులు ఎలా వేసుకుంటామో చూపిస్తున్నానండి సో మీరు బక్రీద్వం చూస్తే అందరు పైన కవాబులు ఆరుతూ ఉంటాయి సో అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను సో ఫస్ట్ మనం ఇక్కడ మనం మటన్ తీసుకోవాలన్నమాట ఫ్రెష్గా అప్పుడే కోసిన మటన్ని మనం తీసుకోవాలి ఈ మటన్ని మనం వాష్ చేయకూడదు ఇలానే మనం ఫ్రెష్గా తీసుకోవాలి సో ఇది మటన్తో కానీ బీఫ్తో కానీ వేసుకోవచ్చు అనమాట సో నేను ఒక కేజీ క్వాంటిటీ చెప్తాను ఎలా వేయాలో సో ఫ్రెష్గా కోసిన మటన్ని ఇలా పీసెస్గా పెద్దగా ఉన్నా పర్వాలేదు కానీ పలసంగా ఉండాలన్నమాట మరీ పలసంగా కాకుండా తీసుకోవాలి ఇది మొత్తం మటనే ఉండాలండి కొద్దిగా కూడా అస్సలు బోన్స్ ఉండకూడదు ఆ తర్వాత దీంట్లో మనం ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ అనేది యాడ్ చేయాలన్నమాట సాల్ట్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనం కారప్పొడి యాడ్ చేసుకోవాలి కారప్పొడి వచ్చేసి మనం ఒక గిద్ద ఉండేది కదా ఫుల్ వేయాలన్నమాట ఒక గిద్ద కారపొడి వేయాలి ఇవి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీని టేస్ట్ ఎలా ఉందో చూడాలన్నమాట సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఇంకా కొద్దిగా సాల్ట్ ఆ తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గిద్ద వేయాలన్నమాట ఇది కూడా సో ఇది ఒక గిద్ద వేయాలి నేను గిద్దల్లో నేను మీకు మెజర్మెంట్స్ అనేది చెప్తున్నాను సో మన దగ్గర ఈజీగా అవైలబుల్లో ఉండద్ది కదా అందుకని చెప్తున్నాను సో దీంట్లో వేసిన తర్వాత వీటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి సో ఏదైతే మనం స్పైసెస్ కలిపామో దీంట్లో వీటిని బాగా పట్టేలాగా ఈ మటన్ పీసెస్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ చేయండి ఎందుకంటే బాగా పట్టిద్ది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ అండ్ కారం మీన్ అండి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే మనం కబాబులు అనేది వేసుకోవచ్చు సో ఈజీగా మనం వేసుకోవచ్చు అనమాట ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే బాగా కలుపుకున్న తర్వాత ఈ పీసెస్ ఆరాలన్నమాట అరడానికి కొత్త దెబ్బలం సహాయంతో మనం వీటిని ఒక మాలలాగా కట్టాలన్నమాట సో ఈ పీసెస్ మొత్తం దీంట్లో ఇన్సర్ట్ చేసేయాలి సో ఇలా మనం మిక్స్ చేసేటప్పుడు కొద్దిగా మనకి హ్యాండ్స్ మంట పుట్టిద్దండి ఎందుకంటే మనం కారంతో మిక్స్ చేస్తున్నాం కదా కొద్దిగా మంట పుట్టిద్ది అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ సాల్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ కబాబుల్లో తక్కువ ఉంటే వేసుకోండి చెక్ చేసుకొని అండ్ సాల్ట్ కొద్దిగైనా మనకి తగ్గిందంటే మాత్రం పురుగులు పడతాయి సో అందుకని మనం సాల్ట్ క్వాంటిటీ పెట్టాలన్నమాట బాగానే మరీ ఎక్కువ వేస్తే కూడా బాగుండవు కబాబులు అలా కట్టుకున్న తర్వాత వీటిని తీసుకొని మేడ మీద కట్టాలన్నమాట ఇవ్వడానికి సో బాగా ఎండలో మనం వేయాలి ఒక త్రీ టు ఫోర్ డేస్లో ఇవి మొత్తం బాగా డ్రై అయిపోతాయి అన్నమాట సో డ్రై అయితే మనకి కవాపులు చాలా గట్టిగా ఇలా ఉంటాయి చూడండి సో ఇవి ఇవి చక్కగా మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇవి వన్ ఇయర్ వరకు బాగానే వస్తాయండి ఎలాంటి పురుగులు పట్టవు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి హ్యాండ్స్ తింటాయి అందుకని ఒక మంచి డబ్బాలో స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ వేసుకొని మనం దాచిపెట్టుకోవచ్చు అండ్ కొద్దిగా ఆయిలే పట్టిద్దండి వీటిని ఫ్రై చేసుకోవడంలో సో చూడండి నేను ఆయిల్లో వేయించుకుంటున్నాను సో ఇది వేగాయి అని ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు కొంచెం బ్లాక్ కలర్లో ఉంది కదా ఈ కలర్ అనేది చేంజ్ అయిపోతాయి రెడ్ కలర్లో వచ్చేస్తాయి అనమాట చాలా అంటే చాలా డెలిషియస్గా ఉండిద్ది ఒక టూ పీసెస్తోనే మనం కడుపు నిండా అన్నం తినచ్చు అన్నమాట సో రోజు మనం తినలేము కదా నాన్ వెజ్ వెళ్ళి మార్కెట్ వెళ్ళి తీసుకురావడం అలా ఉండదు కదా సో ఇంట్లో ఏదైనా పప్పు వండినప్పుడు ఇవి వేయించుకొని తింటే అబ్బబ్బా హాయిగా మనం కడుపు నిండా తినచ్చు సో దీనికలా చూడండి చేంజ్ అయిపోయింది రెడ్ కలర్లో చిన్ని చూడండి సో ఈ స్టేజ్లో మనం కబాబులు అనేవి రెడీ అయిపోయాయి సో ఇది ఎలా వేయించుకోవాలంటే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకుంటే మాత్రం నల్లగా అయిపోతాయి చాలా అంటే చాలా డెలిషియస్గా క్రిస్పీగా ఉంటాయి ఐ థింక్ మీకు వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా హెల్ప్ఫుల్ అయితే లైక్ అండ్ సబ్స్